హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్ర తెలుగు ఛానల్ ఈరోజు మన ఛానల్లో తమిళనాడులో ఉన్న పళని టెంపుల్ గురించి తెలుసుకోబోతున్నామండి ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రాలలోకి ప్రముఖమైనది సుబ్రహ్మణ్య స్వామి గారి పళని టెంపుల్ అండి ఇప్పుడు నేను పళని టెంపుల్ యొక్క ప్రత్యేకత అండ్ అక్కడ జరిగే విశేషాల గురించి నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను అండ్ అలాగే మా పళని టెంపుల్ యొక్క ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నానండి చూసేద్దాం మరి సో ఇక్కడైతే మనకు పలని వెళ్ళే దారిలో ఒక డ్యామ్ కనిపిస్తుందండి సో మేటూర్ దగ్గర మనకు ఈ డ్యామ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ కూడా వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది సో మనకైతే వ్యూ అనేది ఓవరాల్గా ఇలా ఉంటుంది సో ఇది అండి టోటల్గా వ్యూ వచ్చేసి సో బ్రిడ్జ్కు అటువైపు ఇటువైపు రెండు వైపులా వాటర్ అనేది ఉంటుంది మేము ధర్మపురి నుండి దిండిగల్ చేరుకొని అక్కడి నుంచి పల్లికి వెళ్ళామండి సో మీకు ఆ రూట్లో అయితే మేటూర్ అయితే కవర్ అవుతుంది సో అలాంటప్పుడు మీరు ఈ మేటూర్ డ్యామ్ను కూడా విజిట్ చేసి వెళ్ళొచ్చు సో మేము అక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము మధ్యలో సీనరీస్ ఎలాగో బాగున్నాయని చెప్పేసి సో ఇంకక్కడ నుంచి బయలుదేరాము అండ్ మధ్యలో ఇంకొకటి భవానీ టెంపుల్ అనేది వస్తుందండి అది మేము వెళ్ళేపాటికి ఆల్రెడీ క్లోజ్లో ఉంది కాబట్టి జస్ట్ బయట నుంచే మేము దేవుడిని దర్శించుకొని ఇంకా పల్లెని చేరుకున్నాము సో స్పెషల్లీ పల్లెనీకు ఈవినింగ్స్ విజిట్ చేస్తేనే చాలా బాగుంటుందండి వ్యూ అంతాను అండ్ అక్కడ వచ్చేసి మనకు చాలామంది కాలినడుకనే వెళ్తారు పల్లెనీకు సో టోటల్గా మనకు తమిళనాడులో ఉన్న దగ్గర దగ్గర ప్రాంతాలంతా వాళ్ళు ఈ కాలినడకం ద్వారానే పళనీకి చేరుకుంటారండి సో మనం ఎంటర్ అయిపోయాము గుడి ప్రాంగణంలోకి ఈ పళని యొక్క ప్రత్యేకత ఏంటంటే కావడి ఉత్సవం అండి ఈ కావడితో ఎవరైతే కొండ మీదకు చేరుకుంటారో వాళ్లకు వెయ్యి యజ్ఞాలు చేసిన పుణ్యఫలం దక్కుతుందని నమ్ముతారండి ఇక్కడ ప్రజలు అందుకే అప్పటి నుంచి ఈ కావడితో ఎవరైతే పల్లనిని చేరుకొని అక్కడ లాగా చేసుకుంటారు మీరు చూస్తున్నారు కదా ముందరంతా అక్కడ డప్పు కొడుతున్నారు కావడీ అయితే కొంతమంది పల్లకి లాగా సో ముందర వీళ్ళు డప్పు కొడుతున్నారు ఇలాగ చాలామంది అక్కడ కావడీ మోసుకుంటూ పైకి కొండ మీదకు చేరుకుంటారు కూర్చున్నారు కదా మీకు అర్థమవుతుంది పలని కొండకు మనకు రెండు దారులు ఉన్నాయండి చేరడానికి ఒకటి స్టెప్స్ మార్గము ఇంకొకటి వచ్చేసి రోప్ వే ఉంది మనకు ఈ స్టెప్స్ అయితే మనకు ఆరు వందల డెబ్బై మెట్లు అయితే వస్తాయి సో ఇలాగా ఈ మార్గంలో మనం పైకి కొండ మీదకి చేరుకోవచ్చు మనకు కొండ కింద వ్యూ అనేది ఇలా ఉంటుందండి సో ఈ మార్గం ద్వారా మనం ఇలా వెళ్ళొచ్చు మరొక మార్గం ఏంటంటే వించ్ అండి ఈ వించ్ ట్రైన్లో మనకు థర్టీ ఫైవ్ సీట్స్ దాకా ఉంటాయి ఇలా కూడా మనము కొండ మీదకి చేరుకోవచ్చు అండ్ ఒక మరొకటి వచ్చేసి రోప్ వే ఈ రోప్ ద్వారా కూడా మనకు పైనాకి చేరుకోవచ్చు అండ్ ఫైనల్గా మేము స్టెప్స్ ద్వారా కొండ మీదకి అయితే చేరుకున్నాము ఇక్కడ నుంచి మనము గర్భగుడికి చేరుకోవడానికి పెద్ద క్యూ ఉంటుందండి అండ్ ఇందులో కూడా మనకు స్పెషల్ దర్శనం ఉంటుంది ప్లస్ ఫ్రీ టికెట్స్ కూడా ఉంటాయి అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ ఈ బంగారు తేరు చాలామంది ఈ రథం చూడడానికి నైట్ టైం స్పెషల్గా వెళ్తారండి కానీ ఈ లాక్డౌన్లో మనకు స్టాప్ చేసేశారు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని దండాయుత పానీ అని పిలుస్తారండి ఎందుకంటే చేతిలోనూ దండం ఉంటుంది కాబట్టి దండాయుత పానిగా పిలుస్తారు అందులోను స్వామి కూడా కౌపీనంతో మాత్రమే కనబడతారు భక్తులు నన్ను చేరుకోవాలి అంటే అన్నీ వదులుకొని నా దగ్గరికి రావాలి అనే విధంగా స్వామివారు ఇలా కౌపీనంతో కలపడడం ఇక్కడ ప్రత్యేకత ఇలా కొండ మీద చేరాక మేము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు రెస్ట్ తీసుకున్నాము ఇంకా అయితే చాలా క్యూ ఉంటుంది కనుక అండ్ ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉందండి అండ్ ఇది కూడా మేము వెళ్ళేపాటికి క్లోజ్ అయిపోయింది కాబట్టి లోపల మనకు ఫ్రీ దర్శనానికి వెళ్ళాము స్వామివారి విగ్రహాన్ని నవపాషాణాలు అంటే తొమ్మిది విష పదార్థాలతో సిద్ధ బోహార్ అనే మహర్షి ఈ విగ్రహాన్ని తయారు చేయించారండి ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే పంచామృతం కూడా చాలా ప్రత్యేకత ఉందండి మాకు గుడి లోపల దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి అండ్ ఇక్కడ ఏంటంటే నాకు తమిళనాడులో ఏ గుడికి వెళ్ళినా కూడా మనకు బాగా దర్శనం అనేది జరుగుతుంది ఎక్కడ కూడా పూజారులు కూడా మనకు హడావిడి అనేది పెట్టరండి చాలా బాగా మనం దేవుణ్ణి దర్శించుకొని ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళొచ్చు మేము ఇక్కడ వించ్ కోసం వెయిట్ చేస్తున్నాము వించ్ అయితే వస్తుంది ఇది ఏంటంటే చిన్న మినీ బస్ లాగా ఉంటుంది సో దగ్గరకు వచ్చేస్తుంది సో లోపల సీటింగ్ అంతా ఎలా ఉంటుందండి ఒక త్రీ టు ఫోర్ మెంబర్స్ దాకా లోపల మనకు అడ్జస్ట్ అవ్వచ్చు సో మేమైతే ఇంకా చెక్కేసి కొండ కిందకి వెళ్ళిపోయామండి సో మాకైతే ఇలా పళనీ ప్రయాణం జరిగింది మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను వీలు చూసుకొని మీరు కూడా ఒకసారి పళనీకి తప్పకుండా వెళ్ళిరండి అంతా మంచి జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్